Hello students, today we are going to discuss concept queuing theory. Queue ante manam day to day life lo experience chesetuvanti oka small incident. Manam oka service kosam vellinappudu already ade service kosam kontha mandi wait chestunte manam oka line lo wait cheyali. Aa waiting line ne manam queue antam. Ante clear ga ela cheppochu ante a group of items waiting for the service including the customer who is receiving the service is called queue. ఇంకా దీన్ని క్లియర్గా మనం అర్థం చేసుకోవాలంటే ఏటీఎంలో మనీ డ్రా చేయడానికి వెళ్ళాము, అక్కడ ఆల్రెడీ కొంతమంది వెయిట్ చేస్తున్నారు, మీరు క్యూలో నిలబడాలి. అక్కడ ఆల్రెడీ మనీ డ్రా చేస్తున్న వ్యక్తిని కలుపుకొని, అంటే ద కస్టమర్ హూ ఈజ్ రిసీవింగ్ ద సర్వీస్ అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనీ డ్రా చేస్తున్న వ్యక్తి, అతనితో కలుపుకుంటే మొత్తాన్ని క్యూ అంటాం. నేను చెప్పినట్టు క్యూ అనేది మన డే టు డే లైఫ్ ఇన్సిడెంట్, మనం ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. అయితే ఇది ఎక్కడ చూస్తుంటాం మనం క్యూ అంటే, జనరలీ బ్యాంక్లో, రైల్వే స్టేషన్స్లో వీ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. ద పర్సన్ హూ ఈజ్ సర్వీసింగ్ ద కస్టమర్ ఈజ్ ఎ సర్వర్. ఇక్కడ సర్వర్ అంటే ఏంటంటే ఎవరైతే కస్టమర్కి సర్వీస్ చేస్తుంటారో, ఇక్కడ మనం ఏటీఎం సెంటర్లో ఏటీఎం మిషను, బైక్ రిపేరింగ్ షాప్కి వెళ్ళామంటే రిపేర్ మ్యాన్, అంటే ఇక్కడ సర్వర్ అనేది మిషన్ అయి ఉండొచ్చు లేదా ఒక పర్సన్ అయి ఉండొచ్చు. అలానే కస్టమర్ మే నాట్ బి ఎ ఓన్లీ పర్సన్, కస్టమర్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఒక మిషన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు బైక్ రిపేర్ షాప్లోకి వెళ్తే బైక్స్ వచ్చి కస్టమర్స్, అంటే బైక్స్ పర్సన్స్ కాదు. ఇక్కడ ఏటీఎం సెంటర్లో చూసామంటే పర్సన్, కస్టమర్ వచ్చి పర్సన్. సో లైక్ దట్ కస్టమర్ మే నాట్ బి ఏ పర్సన్, సిమిలర్లీ సర్వర్ మే నాట్ బి ఏ పర్సన్. ఈ క్యూయింగ్ సిస్టమ్ని టోటల్గా ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే వీటితో డిస్క్రైబ్ చేయొచ్చు. క్యూయింగ్ సిస్టమ్లో ఉండేది ఇవే, ఇన్పుట్ ప్యాటర్న్, క్యూ సర్వీస్ ప్యాటర్న్, క్యూయింగ్ బిహేవియర్. క్యూ బిహేవియర్ అంటే ఇలా, కస్టమర్స్ ఇన్పుట్ అంటే కస్టమర్స్ ఎలా వస్తున్నారు సర్వీస్ కోసం, వాళ్ళకి ఎలా క్యూలో నిలబడుతున్నారు, వాళ్ళకి సర్వీస్ ఎలా జరుగుతూ ఉంది, ఎలా క్యూ నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఇన్పుట్ ప్యాటర్న్ అంటే ద వే కస్టమర్ అరైవ్ ఫర్ ద సర్వీస్, కస్టమరు సర్వీస్ కోసం ఎలా వస్తున్నాడు. ఇది కంప్లీట్గా ర్యాండమ్ ప్రాసెస్, అంటే ఫస్ట్ వచ్చిన కస్టమర్కి సెకండ్ వచ్చిన కస్టమర్కి టైం డిఫరెన్స్ వన్ కెనాట్ గెస్, ఈక్వల్గా ఉండదు, ర్యాండమ్గా రావచ్చు. సర్వీస్ ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వెళ్తుంటాడు కస్టమర్. సో ఇన్పుట్ ప్యాటర్న్ అంటే కస్టమర్ సర్వీస్ కోసం ఎలా వస్తున్నాడు, దట్ షుడ్ బి ఏ ర్యాండమ్ ప్రాసెస్. సో వచ్చిన తర్వాత కస్టమర్స్, అతను ఒక సర్వీస్ కోసం వచ్చాడు, ఆల్రెడీ అదే సర్వీస్ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ ఏ కస్టమర్ అరైవ్ ఫర్ సర్వీస్, ఇఫ్ ద పీపుల్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ ద సర్వీస్, కస్టమర్ హ్యాస్ టు వెయిట్. కస్టమర్ వెయిట్ చేయాలి క్యూలో. ఎంత టైం వెయిట్ చేయాలి? సర్వీస్ వచ్చేంత వరకు. ఇక్కడ ఈ క్యూ లెంత్ సమ్టైమ్స్ ఫైనైట్, అంటే కౌంటబుల్ నెంబర్ ఉంటుంది, తక్కువ ఉంటుంది, దాన్ని ఫైనైట్ క్యూ అంటాం. ఇన్ఫైనైట్ క్యూ, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు, దాన్ని ఇన్ఫైనైట్ క్యూ అంటాం. చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో బేసింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్యూ వీ కెన్ డిసైడ్ దట్ ఈస్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ క్యూ. ఓకే, ఫైనైట్ అంటే తక్కువ స్ట్రెంత్ ఉండేది.